Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Chandrababu Naidu Quash Petition Samaninchi, Supreme Court Bench Allotment Jarigipoyindi. Day, you put over October Mudo Tedina, e case Vicharana Jarutuni, another matrame, update. I think Bench Allotment Evanga Jarutuni. In the Kante, Gatolo Bench Allotment Vishalone, Sanjay Khanna, Alane, SVN Bhatti. Bench allot chase at 20 Nepadiolo, Nyamurti, not before me, Chapadanto, e case, Ponra Lochenlo Pine 20 Parisi, and a Chief Justice of India Mundra. Discussions Jarigina Taravata, October Mudo Tediki, Vicharanani, Vaida Veser, Adek Shanolo, Chandrababu Naidu Tarupu Nyayavadi Siddhar the Lutra. చాలా స్పష్టంగా బెంచ్ అలాట్మెంట్ కూడా ఇమిడియట్ గా జరిగిపోతే మరోసారి వాయిదా పడేటువంటి అవకాశం ఉండకుండా జాగ్రత్త పడొచ్చు ఎందుకంటే ఇది వీలైనంత వేగంగా విచారించాల్సినటువంటి కేసు అనేటువంటి విజ్ఞప్తిని సిజిఐ దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో అలాట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం జరిగిపోతుంది కానీ అక్టోబర్ 3వ తేదీన విచారణ జరిగేలా చూస్తామని సిజిఐ హామీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా బెంచ్ అలాట్మెంట్ కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పూర్తి చేసింది జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అలానే జస్టిస్ బేలా త్రివేదిల బెంచ్కి ఈ కేసుని కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది అంటే అక్టోబర్ 3వ తేదీన 6వ నంబర్ కేసుగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు బెంచ్ విచారించబోతోంది కాబట్టి ఈ కేసుని ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్తో ముడిపడి మరిన్ని కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోనూ చంద్రబాబు నాయుడు కుటుంబంలోనూ కూడా ఒక ఆసక్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో బెంచ్ అలాట్మెంట్ క్లారిటీ ఇచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుందా లేదా అనేది చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదుల రియాక్షన్ బట్టి ఉంటుందని భావిస్తున్నారు